గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్యమైన వార్తల వివరాలను చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అటు రాజకీయాలు వేడెక్కై మొన్నటి నుంచి కూడా సభలు సమావేశాలతో పార్టీ అగ్రనేతలందరూ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడప నుంచి ప్రారంభించారు అటు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజకవర్గం నుంచి ప్రారంభించారు రేపటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా తన యాత్రను ప్రారంభించబోతున్నారు పిఠాపురంలో మూడు రోజుల ప్రచారం తర్వాత మిగతా నియోజకవర్గాలలో ఆయన పర్యటించబోతున్నారు నిన్న బీజేపీ పది మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించబోతుంది చూడాలి ఏ రకంగా ప్రచారాన్ని నిర్వహిస్తారు అనేది ఇక ముఖ్యమైన వార్తల వివరాలు కనుక చూసినట్లయితే ఈనాడు పత్రిక విద్యా వ్యవస్థ పైన ఒక కీలక కథనాన్ని ప్రచురించింది నిన్న హైకోర్టు అటు ఆ జీవో ఒకటి జారీ జివో జారీ చేసిన అధికారి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జివో నెంబర్ సెవెంటీ సిక్స్ పేరుతో విద్యాశాఖలో బోధనేతర సిబ్బంది అంటే టీచర్లు కాని వాళ్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నతి కల్పిస్తూ ఆ జీవోని జారీ చేశారు ఆ రకంగా అంటే లైబ్రేరియన్లు కావచ్చు పీటీలు వీళ్ళందరూ కూడా ప్రిన్సిపల్గా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది అసలు ప్రిన్సిపల్గా పదోన్నతి కనుక వాళ్ళు పొందినట్లయితే వాళ్ళు విద్యార్థులకు ఏ రకమైన విద్యను బోధిస్తారు తద్వారా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటువంటి జీవో జారీ చేసిన అధికారిని జైలుకు పంపించాలంటూ కీలకమైన వ్యాఖ్యలు తీవ్ర వ్యాఖ్యలు హైకోర్టు చేసింది మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపించేస్తారా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు కేవలం బోధనేతర సిబ్బందికి అసలు ప్రిన్సిపాల్స్గా ఏ రకంగా పదోన్నతిస్తారు ఎందుకు ఈ రకమైన జీవోని జారీ చేశారనే ప్రశ్నలు హైకోర్టు సంధించింది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది అంటే లైబ్రేరియన్లు ఫిజికల్ పీడీలు ఫిజికల్ డైరెక్టర్లు వాళ్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవ నెంబర్ సెవెంటీ సిక్స్ జారీ చేసింది దీనిపైన అటు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటువంటి చర్యలు విద్యా వ్యవస్థను నాశనం చేసే ఇటువంటి చర్యలు ఆత్మహత్య సదృశ్యమైనటు మాట్లాడింది బోధనా సామర్థ్యం లేని వారికి ఎలా ప్రిన్సిపల్స్గా మీరు పదోన్నతి కల్పిస్తారంటూ తీవ్రస్థాయిలో మండిపడింది ఇక మరో ముఖ్యమైన వార్త ద్రవిడ యూనివర్సిటీలో బోధనేతర పోస్టులను బోధనగా మార్చేశారు ఉన్నత విద్యా మండలిలో కీలక అధికారి సహకరించారు యథేచ్ఛిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు మేనల్లుడికి అత్యున్నత అధికారి ఆయన నజరానా ఇచ్చారు అనే వార్తను కూడా రాశారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు విద్యాశాఖలో తద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తులో భవిష్యత్తును కోల్పోతారు ఇటువంటి నిర్ణయాల వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈ ఈనాడు ప్రచురించింది ఇక అటు చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు దానికి సంబంధించిన వార్తలు కూడా ఇచ్చారు బాలీవుడ్ హాలీవుడ్ని మించేలా జగన్ నాటకాలు చేస్తున్నాడు వివేకా హత్య కేసులో జగన్ రోజుకు అబద్ధం ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు అంటూ ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రచారంలో ఆయన కూడా మాట్లాడారు అభివృద్ధి పైన ఆయన మాట్లాడారు మూడు రాజధానులను ఏర్పాటు చేశాం తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశాం యువతకు ఉద్యోగాలు ఇచ్చామంటూ ఆయన నిన్న నంద్యాల సభలో ఆయన మాట్లాడారు అటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశామంటూ చెప్తున్నారు కానీ వాస్తవానికి ఎక్కడా కూడా హామీ చేయలేదు అన్ని రంగాలు కూడా అభివృద్ధి లేక కుంటుపడిపోయినాయి విద్యార్థులు రైతులు నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఎటువంటి న్యాయము జరగలేదు కానీ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి అంతా జరిగిపోయిందంటూ చెప్పుకుంటూ వస్తున్నారంటూ టీడీపీ కూడా నిప్పులు జరిగింది మరోపక్క అటు సిబిఐ కేసులో నిన్న హైకోర్టులో తెలంగాణ హైకోర్టుకు సునీత హాజరయ్యారు ఆమె నిన్న అక్కడ హైకోర్టు దగ్గర మీడియాతో మాట్లాడారు ఎన్నికల సమయంలో అప్పుడు ఎన్నికలప్పుడు తన తండ్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన రెడ్డి హత్యను వాడుకున్నావు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాతే వివేకానంద పేరు వాడుకుంటున్నావు అంటూ ఆమె తీవ్రస్థాయిలో విమర్శించింది అప్పుడే చిన్నాన గుర్తొచ్చారా నీ పేరు బయటకు వస్తుందనే సిబిఐ దర్యాప్తు వద్దన్నావా హంతకులకు టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావంటూ ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు అన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అంటూ అంది నాన్న తర్వాత నాన్నంత తోడైన చిన్నాన వివేకానందరెడ్డిని ఐదేళ్ల తర్వాత ఎన్నికలప్పుడే ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చారంటూ ప్రశ్నించారు బంధుత్వం అంటే అర్థం తెలుసా అసలు నీకు మీ మామను ముద్దుగా మామ అని పిలుస్తున్నావుగా నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన చనిపోతే నాపైనే నువ్వు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నావు అంటూ ఆమె తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది ఇక ఆంధ్రజ్యోతి చూస్తే అదే వార్తను సునీత నిన్న తెలంగాణ హైకోర్టు దగ్గర చేసిన వ్యాఖ్యలనే ముఖ్యమైన వార్తలుగా ఇచ్చింది జగన్ నోట వివేక హత్యమాట చంపింది చంపించింది ఎప్పుడో ఎవరో ఎప్పుడో తేల్చేసిన సిబిఐ అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత ఇచ్చింది గుండెపోటు కథ అల్లింది ఆయన రాజకీయంగా వాడుకున్నది జగన్ అయినా కలియుగం కథలు చెప్తున్నారు నిందితుణ్ణి పక్కనే పెట్టుకొని కబుర్లు చెప్తున్నారంటూ వార్తనిచ్చారు ఇక సునీత నిన్న వివేకాను ఎవరిని చంపారో జగన్కు తెలుసు చంపించిన వాళ్ళతోనే తిరుగుతున్నారు నిందితుడిని పక్కన పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి చంపించారని అంత గుడి చెప్తున్న నంబరా అంటూ జగన్ భారతి వాళ్ళని రక్షిస్తున్నారు ఐదేళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వివేక పేరు తీసుకొని మళ్ళా ఇది చేస్తున్నారంటూ ఆమె నిన్నది సిబిఐ అడిగి మళ్ళా వద్దన్నారు నేడు మళ్ళీ సానుభూతి కోసం ప్రయత్నం హంతకులకు జగన్కు ఓటేయొద్దు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించండి అంటూ ఆమె నిన్న హైకోర్టు వద్ద తీవ్రస్థాయిలో విమర్శించింది దానికి సంబంధించిన వార్తనిచ్చారు నిన్న ఇక చంద్రబాబు నాయుడు అటు సత్యసాయి జిల్లా కదిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఆ సభలో ఆయన జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు వేసే చేశారు గొడ్డలు వేటు వేసి నంగనాచి కబులు చెప్తున్నారు వివేక హత్య పైన జగన్ మాట్లాడే మాటలతో నవ్వొస్తుందంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు ఆయన నటన హాలీవుడ్ నటుల నటనను మించిపోయింది ముందు గుండెపోటు అన్నారు తర్వాత రక్తపు వాంతులు అన్నారు మొత్తం చివరికి నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం చేశారు చెల్లెళ్లను ఆయన చెల్లెళ్లను నేను మేనేజ్ చేస్తున్నానంటూ నా పైన విమర్శలు చేశారు ఇంకా నలభై ఆరు రోజులు మాత్రమే ఉంది ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటూ పెట్టారు నిరుద్యోగుల సంఖ్యను పెంచేశారు బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు అందరూ ఇప్పుడు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో అందరికీ న్యాయం జరుగుతుంది ఉమ్మడి అనంతపురంలో మూడు చోట్ల ప్రజాగలం సదస్సును నిర్వహించారు ఆ సదస్సులో తీవ్ర స్థాయిలో అటు ఆరోపించారు ఇంకా మరో ముఖ్యమైన వార్త తమ్ముడు చెప్పారని అక్రమాధికారికి అన్నయ్య మేలు చేశాడు అక్రమాలు రుజువైన రక్షించాడు ధర్మచంద్రారెడ్డి పైన అభియోగాలు వచ్చా అంటూ అవినాష్ కోరగానే ఫైల్ కదిపిన సీఎం మధ్యలో ధనంజయ రెడ్డి పెత్తనం కోర్టుకు ముందే జరిగిన తతంగం పాత తేదీతో ఉత్తర్వులు జారీ అంటూ చెప్పారు ఇక్కడ అటు అధికారులందరూ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ సమయంలో ఎటువంటి బదిలీలు కానీ అవన్నీ చేయడానికి లేదు కానీ పాత తేదీతోనే ఇదంతా కూడా చేశారు అవినాష్ రెడ్డి కోరగానే జగన్మోహన్ రెడ్డి ఫైల్ కదిపేశారు మధ్యలో ధనంజయ రెడ్డి ఆయన పెత్తనం చేసి కోర్టుకు ముందే అటు అధికారుల బదిలీ చేశారు పాత ఉత్తర్వులతో పాత తేదీలతో ఉత్తర్వులు జారీ చేశారంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి అటు నంద్యాల సభలో పాల్గొన్నారు నంద్యాల సభ వేదికగా అటు టీడీపీ పైన అనేక విమర్శలు చేశారు అటు రాష్ట్రంలో అద్భుతమైన పాలన కొనసాగుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే వాగ్దానాలను వైసీపీ ప్రభుత్వం చేసిందో వాటిల్లో తొంభై తొమ్మిది శాతం వాటిని ఇప్పటికే అమలు చేసేసాం రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన పాలన అందిస్తాం మూడు రాజధానులు ఏర్పాటు చేసుకున్నామంటూ నిన్న నంద్యాల సభలో అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు కాకపోతే అక్కడ నంద్యాల సభలో జనం లేక వెలవెల పోయారు అక్కడ జనం ఎవరు కూడా రాలేదు అంటూ మా వార్తనిచ్చారు ఇక నిన్న ఈడీ విచారణలో ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయన నిన్న కోర్టుకు హాజరయ్యారు కోర్టులో తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు తన వాదనలు తానే చెప్తానంటూ న్యాయమూర్తిని అడిగి మరి ఆయన వాదనలు వినిపించారు అసలు కుంభకోణం ఈడీదే బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్ శరత్ చంద్రారెడ్డి యాభై ఐదు కోట్లతో బెయిల్ కొన్నాడు బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది రాజకీయ కుట్రతో నన్ను అరెస్ట్ చేశారు నలుగురు చెప్తే సీఎంను అరెస్ట్ చేస్తారా నన్ను ఇరికించి ఆపు లేకుండా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించారు నా పేరు మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎక్కడ చెప్పలేదు కానీ అటు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అక్కడక్కడ నా పేరు ప్రస్తావించారు నిందితులు చెప్పిన దాన్ని బట్టి నన్ను దోషిగా చేస్తారా ఒక సీఎంని అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన నిన్న వాదనలు వినిపించారు అయితే జైలు నుంచి పరిపాలనను చేస్తూ ఉన్నారు జైలు నుంచి ఉత్తర్వులు ఇస్తున్నారు ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ మరో పిటిషన్ దాఖలైంది దాన్ని కోర్టు కొట్టివేసింది జైలు నుంచి పాలనను అడ్డుకోలేం అని హైకోర్టు తెలిసింది కేజ్రీవాల్ పైన రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టతనిచ్చింది మొత్తం మీద అటు ఈడీ అయితే అటు కేజ్రీవాల్ దోషి అని చెప్తూ వస్తుంది కానీ కేజ్రీవాల్ తాను ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేదు కొంతమంది నిందితులు చెప్తే ముఖ్యమంత్రి అయినా నన్ను అరెస్ట్ చేస్తారా నా ఇంట్లో పెద్దగా నగదు దొరకలేదు అందులో నా ప్రమేయం లేదు కేవలం ఛార్జ్షీట్లో నా పేరు నాలుగు సార్లు ప్రస్తావించి నన్ను నిందితుడిగా చేసి అరెస్ట్ చేశారు కేవలం రాజకీయ కుట్రతోనే బీజేపీ రకంగా వ్యవహరిస్తుంది ఆప్ని లేకుండా చేయాలని చూస్తుంది ఢిల్లీలో ఓటమి తర్వాత అటు ఆప్ పైన బీజేపీ గురిపెట్టింది మరి పంజాబ్లో కూడా అధికారంలోకి రావడం గోవాలో గట్టి పోటీ ఇవ్వడం ఇదంతా కూడా ఆప్ని ఎదుర్కోలేకే రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ రకమైన దొంగ కేసులు పెట్టిస్తుంది కేంద్ర దర్యాప్తు సంస్థలను అందుకు వాడుకుంటుందంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు నిన్న ఆప్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన నిరసనలకు పిలుపునిచ్చారు నిరసనలు తెలియజేశారు అటు ఈడీ వ్యవహారం దుర్మార్గంగా ఉంది అటు కేజ్రీవాల్ అరెస్టు దుర్మార్గ చర్య అంటూ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక సాక్షి విషయానికి వస్తే నిన్న నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి సభ గురించే మొదటి వార్తగా ఇచ్చారు చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం అంటూ నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాని ఏకిపారేద్దామంటూ ఒక కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఒక ఎడిటర్ ఒక ఛానల్ ఓనర్ అంటూ ఆయన అటు కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నించారు విస్తృతంగా ప్రచారం చేయాలంటూ కోరారు డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర దేశంలో ఎవ్వరు చేయని మార్పులు చేశాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదు కానీ తాను తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చాలంటూ ఆయన ఆ సభలో మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు ఇక దేశవ్యాప్తంగా అటు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల నలభై డిగ్రీలు దాటాయి సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అదనంగానే నమోదవుతున్నాయి ఎల్లినో ప్రభావం జూమ్ వరకు ఉంటుందంటూ అటు వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది వచ్చే రెండు నెలలు అటు విపరీతమైన ఎండలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తూ ఉంది అటు చిన్నపిల్లలు అవసరమైతే తప్పితే బయటికి తీసుకురావద్దు వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలి డిహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగండి ఎంతో అవసరమైతే తప్పితే బయటికి రావద్దు బయటకు వచ్చేటప్పుడు ఆ గొడుగులు తదితర వస్తువులు వాడండి అట్లనే అటు సన్ స్క్రీన్ లోషన్లు కూడా వాడాలి అంటూ చెప్తున్నారు ఎల్నినో ప్రభావంతో సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతూ ఉంటాయి కాబట్టి మరో రెండు నెలల పాటు ఎండలు విపరీతంగా ఉంటు ఉంటాయంటూ చెప్తున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలంటూ కోరుతూ ఉన్నారు ఇక కూటమిలో వేరుకుంపట్లు అంటూ మరో వార్తనిచ్చారు మరో వార్తనిచ్చారు అటు హిందూపురం నుంచి బీజేపీ నుంచి పోటీ చేయాలంటూ పరిపూర్ణానంద స్వామి భావించారు కానీ హిందూపురం టికెట్ వేరే వాళ్ళకి కేటాయించడంతో ఆయన అక్కడి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఇక రాప్తాడు నియోజకవర్గంలో వరదాపురం సూరి ధర్మవరం టికెట్ని ఆశించారు కానీ ఆయనకు అక్కడ సీట్ ఇవ్వలేదు దాంతో రాప్తాడు బరిలో నిలిచేందుకు వరదాపురం సూరి సన్నాహాలు చేసుకుంటున్నారు కదిరిలో కూటమికి దూరంగా విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఉంది అట్లనే ధర్మవరంలో సత్యకుమార్కు శ్రీరామ్ వర్గానికి మధ్య గొడవ అవుతుంది ఇదంతా కూడా కూటమిలో అనే వార్తను ముఖ్యమైన వార్తగా సాక్షి పత్రిక ప్రచురించింది ఇక దిశా పత్రిక కనుక చూసినట్లయితే చెవిలో ఓ ఫ్యాను అంటూ అటు ఇచ్చారు అటు నిన్న మొన్న కడపలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫోటోని వేశారు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉన్న ఫోటోని వేశారు వివేకా హత్య కేసుపై సీఎం జగన్ వ్యాఖ్యలు విపక్షాలను విస్మయానికి గురి చేస్తున్నాయి సామాన్యులు సైతం ఇదేంటని నోటు మీద వేలేసుకుంటున్నారు మర్డర్ జరిగిన సమయంలో వైసీపీ నేతలు పొంతనలేని ప్రకటనలు చేశారు చంద్రబాబు నాయుడు సూత్రధారాన్ని ఆరోపించారు సిబిఐ దర్యాప్తు చేసి కొందరిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్షీట్ వేసింది అరెస్ట్ కూడా చేసింది అయినా వాళ్ళని కాపాడుతున్నారంటూ అటు సునీత స్వయంగా జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తుంది హంతకుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో అందరూ కూడా అటు ఆశ్చర్యపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి హంతకులు ఎవరో తెలుసు ఆయన కానీ ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం పట్ల అట్లా అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారంటూ చెవిలో ఫ్యాను అంటూ వేశారు ఆస చెవిలో పువ్వు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య విషయంలో అంటూ ఆ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు జగన్ పరోక్షంగా చంద్రబాబు నాయుడు పైన నిందారోపణలు చేయడం వల్ల రాజకీయంగా ఎటువంటి లబ్ధి జగన్మోహన్కి చేకూరదంటూ అటు విశ్లేషకులు భావిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు ఇక నిన్న చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన హామీలను కూడా ఇచ్చారు యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు సీమకు గోదావరి నీళ్ళు ఇస్తామంటూ ఆయన చెప్పారు మెగా డిఎస్సి పైనే మొదటి సంతకం ఉంటుందని ఇప్పటికే ఆయన హామీ ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఇచ్చారు నిన్న మరో ముఖ్యమైన హామీ బీసీలకు యాభై ఏళ్ళకే వాళ్లకు పెన్షన్ ఇస్తాము రక్షణ చట్టం స్పెషల్ సబ్ప్లాన్ తీస్తామంటూ చెప్పారు ప్రజాగలం సభలన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి కానీ మేము సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి అంటూ ఆయన చేసిన ప్రసంగాన్ని ముఖ్యమైన వార్తగా దిశాపత్రిక ప్రచురించింది మొత్తం మీద అటు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన సొంత పార్టీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు అటు చెల్లెళ్ళు స్వయంగా నేరుగా జగన్మోహన్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తూ హంతకుల్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నాం వాళ్ళకి ఓట్లేమని చెప్తున్నావు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు మరొక జగన్మోహన్ రెడ్డి చూస్తే తన చిన్నాన హత్య వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడని ఇప్పటికీ అదే పాత పాట పాడడంతో ఇటువంటి ఆరోపణలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదంటూ సొంత పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది